కేమ్ ఫ్రమ్ సుకుమార్ గారు. ఆ రోజుకి అది వన్ డిగ్రీ ఆఫ్ సెపరేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే ఒక బోట్ వెళ్ళేప్పుడు ఒక 1 డిగ్రీ ఇలా కదులుద్ది, ఇక్కడ అది 1 డిగ్రీ కదులుద్ది, 360 డిగ్రీస్లో 1 డిగ్రీ కదులుద్ది. కానీ ఇక్కడ కదిలిన 1 డిగ్రీ ఒక కొన్ని వేల కిలోమీటర్ల తర్వాత వేరే కాంటినెంట్కి వెళ్ళిపోద్ది. ఇవాళ అది 1 డిగ్రీ ఆఫ్ సెపరేషనే, కానీ దానివల్ల 2 కాంటినెంట్లు మారిపోతాయి. సుకుమార్ ఇస్ దట్ 1 స్మాల్ డిగ్రీ ఆఫ్ సెపరేషన్ విచ్ గివ్ మీ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ లైఫ్. నేను నా లైఫ్లో చాలా కొంతమందికి గ్రాటిట్యూడ్ రుణపడి ఉన్నాననే మాట నేను చాలా కొంతమందికి వాడగలను. ఆబ్వియస్లీ మా తల్లిదండ్రులకు వాడతాను, మా తాతయ్య గారికి వాడతాను, ఎందుకంటే ఒక రైతు ఎలాగైనా సినిమాలో రావాలని ఆ రోజు ఆయన డిసిషన్ తీసుకోకపోతే వాళ్ళందరం ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదు. సో మా తాతయ్య గారికి, నాకు లైఫ్ ఇచ్చిన తల్లిదండ్రులకి, నన్ను ఎప్పటి నుంచో ఫస్ట్ సినిమా నుంచి సపోర్ట్ చేసిన మా చిరంజీవి గారికి, ఆ తర్వాత నాకు తెలీదు నాకు సుకుమార్ అంటే అంత ఇష్టం అని. ఒక ఐ థింక్ ఆర్య అయిపోయిన ఒక 4-5 ఏళ్ళ తర్వాత ఏదో ఐ థింక్ మేబీ పరుగు లేదంటే ఇంకే ఆర్య 2 సినిమా చేస్తాను అనుకుంటాను. ఆ టైంలో నేను ఒక కారు కొనుక్కున్నా, కారు కాస్ట్ 85 లాక్స్, X6 కారు, అద్దరిపోతే స్పోర్ట్స్ కార్ పట్టుకుని నేను స్టీరింగ్ పైన చేయిబెట్టి ఆలోచిస్తున్నా, ఇంత దూరం వచ్చానంటే దీనికి ఎవరెవరు కారణం అయి ఉంటారు అన్న వెంటనే నా మైండ్లో తట్టిన ఫస్ట్ వ్యక్తి సుకుమార్ గారు. డార్లింగ్, నువ్వు లేకపోతే నేను లే. ఆర్య లేదు, ఇంకేయే లేవు. చిచ్చి 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 ప్రతిసారి ఈ ఫంక్షన్లో ఈ పబ్లిక్లో ఇదేంట్రా దేవుడా, లాస్ట్ టైం మా నాన్నగారు అనుకున్నప్పుడు అనుకోకుండా ఇలా అయింది, మళ్ళీ ఎప్పుడు అవుతుంది దేవుడా, ఎప్పుడైనా అదైందో ఎంత ఇంపార్టెంట్. అంతలే, థ్యాంక్ యూ డార్లింగ్, ఐ డోంట్ వాంట్ మేక్ దిస్ అన్ ఎమోషనల్ థింగ్, నాట్ అట్ ఆల్. ఇవాళ న్యూ ఇయర్ మంచి బ్లాస్ట్లో ఎండ్ అవ్వాలి, అందరూ పెద్ద సక్సెస్ అయింది, మంచి సెలబ్రేషన్ మూడ్లో ఉన్నాను, ఇట్స్ జస్ట్ మూమెంట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, నన్ను స్టార్ చేసి, స్టైలిష్ స్టార్ నుంచి వాళ్ళ ఐకాన్ స్టార్ వరకు యావత్ భారతదేశం చూసేటట్టు చేసామంటే అది డెఫినెట్లీ నువ్వు ఎంత అన్బిలీవబుల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చావని నేను మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ, ఇంకా నేను ఈ గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అన్బిలీవబుల్ సపోర్ట్. కేవలం ఒక మన తెలుగు మీడియా కాదు సార్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, యావత్ భారతదేశంలో ప్రతి కంట్రీ ప్రతి లాంగ్వేజ్లో ఉన్న కన్నడ మీడియా, కేరళ మీడియా, తమిళ్ మీడియా, హిందీ మీడియా, ప్రతి ఒక్కరికి ఈ సినిమాని లాస్ట్ 1 వీక్లో వచ్చినా కూడా ఈ సినిమా వస్తుందని చెప్పి మీ జనాల్లో తీసుకునేందుకు మీ సపోర్ట్ ఇస్ వెరీ వెరీ హ్యూజ్ ఫర్ పుష్ప. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్బిలీవబుల్ సపోర్ట్.